హీరో నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో యూనిటీ లేదని నాని అన్నారు. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటవ్వాలన్నారు. వకీల్ సాబ్ సినిమా అప్పుడే టాలీవుడ్ నుంచి అందరూ రియాక్ట్ అయి ఉంటే బాగుండేదన్నారు. ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదని నాని అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై నా అభిప్రాయం మాత్రమే చెప్పానన్నారు. కానీ కొందరు దాన్ని పెద్ద ఇష్యూ చేశారని అన్నారు నాని. కానీ ఆ ప్రాబ్లం గురించి ఇది ఇది ప్రాబ్లం అని గట్టిగా చెప్పాల్సిన యూనిటీ మా దగ్గర ఉండాలి. ఇప్పుడు బిగినింగ్లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఇగ్నోర్ చేసి ఎవరికి వాళ్ళకి మన సినిమా అందరం అర్థమయ్యేలా ఒక ఒక పేజ్ మీదకి వచ్చేసి లేదండి ఇది జెన్యున్లీ ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఐఎమ్ ష్యూర్ ది ప్రాబ్లం ఈజ్ రియల్. కానీ ఆ ప్రాబ్లం గురించి ఇది ఇది ప్రాబ్లం అని గట్టిగా చెప్పాల్సిన యూనిటీ మా దగ్గర ఉండాలి. ఇప్పుడు బిగినింగ్లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఇగ్నోర్ చేసి ఎవరికి వాళ్ళకి మన సినిమా అందరం అర్థమయ్యేలా ఒక ఒక పేజ్ మీదకి వచ్చేసి లేదండి ఇది జెన్యున్లీ ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తెలంగాణ నుంచి ఏపీ వరకు రెండు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వివాదం నానుతూనే ఉంది. ఎవరికి వారు మాటలు తూటాలతో పేల్చుతున్నారు. ఏపీలో థియేటర్స్ తనిఖీలు నిబంధనలు పాటించని వాటి సీజ్ కొనసాగుతోంది. కొన్ని థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగానే తాళాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాజమండ్రిలో ఏపీ సినిమా థియేటర్ల యజమానుల అసోసియేషన్ సమావేశం కాబోతోంది.